నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు మీకు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే సీరమ్స్ గురించి అండి. సీరమ్స్ అంటే ఏంటి, సీరమ్స్ ఎలా వాడాలి, సీరమ్స్ ఎలా యూజ్ చేయడం వల్ల ఉపయోగం, ఎలా యూజ్ చేస్తే బాగా యూజెస్ ఉంటాయి, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్నీ ఇవాళ క్లియర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మన ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సీరమ్ అంటే ఏంటి అనేది ఒక డౌట్ ఉంటుందండి. సీరమ్ అంటే ఏం లేదండి, యాక్టివ్ మాలిక్యూల్స్తో తయారైన కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అండి. యాక్టివ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు విటమిన్ సి అని కానీ, విటమిన్ డి అని, B3 అని కానీ, ఇంకా వేరేగా ఉంటాయి కదండి, వాటిని చాలా కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్లో తయారు చేయడం అంటే అంతేనండి, ఇంకేం లేదు. సీరమ్ని ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలి అని డౌట్ ఉంటుందండి. ఆ డౌట్ ఏంటి ఎలా అంటే, సీరమ్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి, డే టైం అయినా యూజ్ చేసుకోవచ్చు, నైట్ టైం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నైట్ టైం యూజ్ చేస్తే దాని రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. ఎందుకు అంటే స్కిన్ దాని లోపల కలిగిన రిపేర్స్ ఏమైనా ఉంటే అది కరెక్ట్గా ఆ రిపేర్ని ఏమైనా పింపుల్ కానీ దేనైనా కానీ దాన్ని సరిచేసుకోవడానికి దానికి ఆ నైట్ టైం చాలా బాగా యూజ్ అవుతుందని నా అభిప్రాయం అండి. స్కిన్ దాన్ని అది రీజనరేట్ చేసుకోవడానికి అది కరెక్ట్ టైం అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. నైట్ టైం బాగా చేసుకోవచ్చు అండి, నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి, ఏం ప్రాబ్లం లేదు. డే టైం యూజ్ చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మీరు డే టైం యూజ్ చేసినా, నైట్ టైం యూజ్ చేసినా కానీ సన్స్క్రీన్ మాత్రం రాసుకోవడం మర్చిపోకండి. అది రాసుకోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మనం డార్క్ సర్కిల్స్ కోసం కానీ, డార్క్ స్పాట్స్ కోసం కానీ, పింపుల్స్ కోసం కానీ యూజ్ చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఇది సన్ నుంచి వచ్చే ప్రొటెక్షన్, సన్ నుంచి వచ్చే లైట్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం సన్స్క్రీన్ రాసుకోవడం వల్ల. అలా చేయడం వల్ల బయట నుంచి వచ్చే ఇంకా ఏమైనా హార్మ్ఫుల్ పింపుల్స్ కానీ, స్పాట్స్ కానీ కొత్తవి రాకుండా ఆపుకోవచ్చు అండి. పాత వాటిని త్వరగా మానిపోవడానికి మనమేమో ఈ సీరమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా త్వరగా మీరు మీ స్కిన్ని రిపేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో నేను అందుకోసం అని చెప్పేసి నేను సన్స్క్రీన్ వాడమని చెప్తున్నాను. సన్స్క్రీన్ వాడడం వల్ల చాలా అంటే చాలా ఫాస్ట్గా మీరు మీ స్కిన్ని రిపేర్ చేసుకోగలుగుతారు. ఇంకోటి ఏంటంటే, సీరమ్ ఎందుకు యూజ్ చేయాలి అనే డౌట్ రావచ్చండి. సీరమ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనకి సీరమ్ యాక్టివ్ మాలిక్యూల్స్తో తయారు చేస్తారనే మాట చెప్పాను కదండి. సీరమ్ యాక్టివ్ మాలిక్యూల్స్ తో తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే, మన స్కిన్లో ఉన్న ఏమైనా డ్యామేజెస్, స్కిన్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి ఈ సీరమ్ చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుందండి. ఎందుకు అంటే స్కిన్ లోపలి దాకా ఇది అబ్జర్బ్ అవుతుందండి. ఇది కొన్ని ఆయిల్స్తోని, కొన్ని యాక్టివ్ మాలిక్యూల్స్తోని తయారు చేస్తారు కాబట్టి ఇది స్కిన్ లోపల దాకా అబ్జర్బ్ అవుతుందండి. సీరమ్ అంటేనే స్కిన్ లోపల ఉన్న కొన్ని లేయర్స్ వరకు, కొన్ని లేయర్స్ అన్నమాట, కొన్ని లేయర్స్ వరకు ఇది డీప్గా పెనిట్రేట్ అవుతుందండి. సో హైడ్రేషన్ లోపల నుంచి బయటకి ఇస్తుందండి. మనం మాయిశ్చరైజర్ ద్వారా ఇస్తేనేమో అది బయట నుంచి లోపలికి ఇచ్చినట్టు అవుతుంది. ఈ సీరమ్ ద్వారా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, లోపల నుంచి హైడ్రేషన్ బయటకు వస్తుందండి. అంటే లోపల నుంచి మాయిశ్చరైజేషన్ బయటకి వస్తుందన్నమాట. దానివల్ల ఏంటంటే లోపల నుంచి ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట, స్కిన్ లోపల నుంచి రిపేర్ చేసుకుంటూ వస్తుందన్నమాట. లేయర్ బై లేయర్ ఉన్న డ్యామేజెస్ని, ఏమైనా డ్యామేజెస్ ఉంటాయి కదా, పింపుల్స్ అని, లేకపోతే డార్క్ స్పాట్స్ అని, సమ్ అదర్ పిగ్మెంటేషన్ అని ఉంటాయి కదా, వాటన్నిటిని లోపల నుంచి అది రిపేర్ చేసుకుంటూ వస్తుందన్నమాట. లోపల నుంచి హైడ్రేషన్, లోపల నుంచి రిపేర్ చేసుకుంటూ రావడం వలన మన స్కిన్ తొందరగా హెల్దీగా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సీరమ్ బెనిఫిట్స్ అంటే ఇవేనండి, ఇంక ఇంతకన్నా ఏం లేవు. సీరమ్ ఎలా యూజ్ చేయాలి అని అంటే ఏం లేదండి. సీరమ్ తీసుకొని మీరు చక్కగా ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్తో డైలీ ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, ఆ మాదిరి ఫేస్ వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఏం లేదండి, ఇలా ఉంటుందండి సీరమ్ అనేది, ఇలా ఉంటుంది చూడండి.
దీన్ని తీసుకొని స్కిన్ పైన ఇలా ఇలా వేసుకొని నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. ఫేస్ పైన ఏం అప్లై చేసుకోలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని అలా ఉండి వీడియో తీస్తున్నానండి. తర్వాత ఇలా స్కిన్ పైన సీరంని ఇలా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుంటూనే కొంచెం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఈ ఆయిల్ని ఈ సీరంని అబ్జర్బ్ చేసుకోవడానికి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం టైం ఇస్తే దాని అంతర అదే అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. దానికన్నా ముందు మనం చేసుకోవడం వల్ల రింకిల్స్ ఇలాంటివి మసాజ్ చేసుకుంటూ దీన్ని అబ్జర్వ్ చేయించడం వల్ల ఏమవుతుందంటే రింకిల్స్ లాంటివి ఫామ్ అవ్వకుండా, ఫైన్ లైన్స్ రింకిల్స్ లాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయండి. చూసారు కదా ఎలా ఉంది అనేది. కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది అండి ఒక 5 మినిట్స్ దానికి టైం ఇస్తే. ఈ 5 మినిట్స్ కూడా అవసరం లేదండి, ఒక 2 మినిట్స్ టైం ఇస్తే చాలు. దాని అంతటా అదే స్కిన్ లోపలికి అబ్జర్బ్ అయిపోతుందండి. లోపల నుంచి గ్లో మనకి బయటకు వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి సీరం అనేది. నేను ఇప్పుడు యూజ్ చేసిన సీరం ఏంటంటే విట్ సిట్రస్ అండి. విట్ సిట్రస్ అంటే దీనిలో ఏమేమి ఉంటాయంటే విటమిన్ సి అండ్ విటమిన్ B3 సీరం అండి. ఇది స్కిన్ గ్లో సీరం అండి. ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేశారంటండి. చాలా బాగుంది. నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ రింగ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.